भीष्टद यादशैलमुन शुंभद्योग सिंहं भवै रक्तिज्वाल नृसिंहमूर्ति वै उग्रद्वान सिंहं भवै शक्तिं लक्ष्मी नृसिंहमूर्ति वै निष्ठन गंडभेरुंडमै शक्तिं पंच नृसिंहमूर्तिगा प्रशंसल बंधु स्वामी नतल मंगलम नरसिंहाय मंगलम गुणसिंधवे मंगलानाम निवासाय यादाद्रीशाय मंगलम। ओम श्री लक्ष्मी नृसिंहाय नमः। यादाद्रि श्री लक्ष्मी नरसिंह स्वामी वारी देवालयानी तेलंगाणा तिरुपतिगा तीर्चिदिद्दुतामन्नटुवंटि वैटीडीए ఇక్కడ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒకటేమో అభివృద్ధి పనులు, రెండోదేమో దేవాలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం సంబంధించినటువంటి పనులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం గత 5 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తన చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయానికి నలువైపున తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నలు దిశల్లో కూడా చక్కటి గోపురాలను కృష్ణశిలలతో నిర్మాణం చేయడం జరిగింది. అష్టభుజి ప్రాకార మండపాలు ప్రధానంగా ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణంలో ఒక ప్రత్యేకతగా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రధాన ఆలయానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవ మండపాన్ని చూస్తున్నాము. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవ మండపం వద్దనే జరపడానికి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సంకల్పించింది. గతంలో ఉన్నటువంటి బ్రహ్మోత్సవ మండపము ఆలయానికి ఈశాన్య దిశలో ఉండేది. అయితే ప్రస్తుతం నిర్మాణం చేయబడినటువంటి ఈ బ్రహ్మోత్సవ మండపము ప్రధాన ఆలయానికి తూర్పు దిశలో కాస్త ఆగ్నేయానికి దగ్గరగా ఈ బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మాణం చేస్తున్నారు. కారణం ఏమిటో తెలియదు, కానీ ఈ బ్రహ్మోత్సవ మండపము దీనిపైన పలు ఆరోపణలు కూడా రావడం జరిగింది. నిర్మాణంలో నాణ్యత లోపించిందని, సుమారు 500 పైగా బండలను వేసిన వాటిని తొలగించి మళ్ళీ వేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చిందని, ఈ విధంగా రకరకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా బ్రహ్మోత్సవ మండపము ఒక ప్రత్యేక ఆకర్షణగా ఎంతో దూరం నుంచి వచ్చేటటువంటి భక్తులకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా కనువిందు చేస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కేవలం భక్తుల కోసం మాత్రమే కాదు, ప్రెసిడెన్షియల్ షూట్ అని రాష్ట్రపతి లాంటి అధికారులు వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి చక్కటి వసతి సౌకర్యాలు ఏర్పాట్లతో కూడినటువంటి నిర్మాణాలను యాదాద్రికి తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సైదాపురం వెళ్లే దారిలో ఉన్నటువంటి ఒక చిన్న గుట్ట పైన ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద గుట్ట అంటే యాదగిరిగుట్ట నుండి ఘాట్ రోడ్కు వెళ్ళేటటువంటి దారిలో ఎడం వైపున ఉన్నటువంటి తుసి కాటేజ్ ఆ ప్రాంతం నుండి పైకి వెళ్ళడానికి చక్కటి రహదారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని 100 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ స్థలంలో చక్కటి గ్రీనరీని ఏర్పాటు చేసి అటు భక్తులకు ఎంతో కనువిందు కలిగేటట్టు ప్రకృతిని, పర్యావరణాన్ని పెంపొందించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు వైటీడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మనము ప్రధాన ఆలయం యొక్క పశ్చిమ నైరుతి భాగాన్ని ఈ పెద్ద గుట్ట పైనుంచి మనం చూస్తున్నాం. సాధారణంగా వైష్ణవ ఆలయ సంప్రదాయం ప్రకారం అనేక దేవాలయాల్లో మనము ఇక్కడ కోతులను చూస్తూ ఉంటాము. వన్యప్రాణి సంరక్షణ కూడా మరి భగవద్ దర్శనం కార్యక్రమంలో ఒక కీలకమైన అంశం కాబట్టి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు ప్రధాన ఆలయానికి పడమర వైపున ఉన్నటువంటి ఆ దిశను చూస్తున్నాము. అదేవిధంగా కొండపైన కొండ కింద ఉన్నటువంటి నిర్మాణాలను చూస్తున్నాము. యాదగిరిగుట్టలో ప్రధానంగా ప్రసిద్ధిగాంచినటువంటి లోటస్ టెంపుల్ యొక్క భాగాన్ని కూడా మనము చూస్తున్నాము. యాదాద్రికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోవడం, వాసవి అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా సాధారణంగా జరుగుతుంది. ప్రధాన ఆలయం యొక్క నైరుతి భాగంలో చూస్తున్నాము. ఇప్పుడు అంటే ఈనాడు ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి
ప్రధాన ఆలయానికి పడమర వైపున అనగా పూర్తి ఆలయానికి పడమర వైపున నైరుతి దిశలో దేవాలయానికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు అనేక రోడ్ల నిర్మాణము తర్వాత డబుల్ వే కొండపైకి వెళ్ళడానికి ఒక దారి కొండపై నుంచి కిందకి దిగడానికి మరొక దారి దాదాపుగా ఈ ఏర్పాట్లన్నీ పూర్తయినాయి అయితే భక్తుల కోసం కావాల్సినటువంటి సౌకర్యాలపైన వైటిడి దృష్టి సారించినట్లు లేదు కాబట్టి ప్రధాన ఆలయంపైన దృష్టి ఏ రకంగా అయితే సారించారో అదే విధంగా భక్తుల యొక్క కనీస సౌకర్యాల గురించి దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది పెద్దగుట్టపైన జరిగినటువంటి యొక్క నిర్మాణాల్లో పూల మొక్కలు చెట్లు అదే విధంగా చక్కటి గ్రీనరీ పిల్లలు పెద్దలు అందరూ కుటుంబంతో సహా ఇక్కడికి ఒక పర్యాటక స్థలానికి వచ్చి సేదతీరినట్లుగా ఉండే విధంగా ఇక్కడ యొక్క నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి సుమారు 2000 కోట్లతో యాదాద్రి నిర్మాణాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు ఈ సందర్భంగా పచ్చదనంతో పాటు ప్రకృతి సౌందర్యంతో పాటు ఆలయం యొక్క శోభ ఆలయంలో భక్తుల యొక్క సౌకర్యాలు భక్తుల యొక్క కనీస వసతులు వీటన్నిటిని సమగ్రంగా ఏర్పాటు చేసినాడు యాదాద్రి నిజంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి దేవాలయంగా మహిమాన్వితమైనటువంటి ఒక ప్రదేశంగా తప్పకుండా నిలుస్తుంది ఒకసారి వచ్చిన భక్తులు మరొకసారి మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా ఇక్కడ ఊగులూరుతూ ఉంటారు అయితే ఇక్కడ కొండపైన కొన్ని వందల ఎకరాల భూమిని చదును చేసి ఇక్కడ మొక్కలను పెంచడము ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఒకసారి వచ్చిన వాళ్ళకు మళ్ళీ మళ్ళీ ఇక్కడ యాదాద్రిని సందర్శించాలనేటువంటి ఒక కోరిక పెరుగుతోంది అయితే భక్తుల యొక్క కావాల్సింది కనీస సౌకర్యాలు వాళ్ళ యొక్క వసతి ఏర్పాట్లు కాబట్టి వాటిపైన వెంటనే అటు దేవస్థానం వారు ఇటు వైటిడిఏ వారు కూడా ప్రధానంగా దృష్టిని సారించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక పిక్నిక్ స్పాట్గా మాత్రమే కాకుండా ఒక పవిత్రమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రంగా మనము తీర్చిదిద్దగలిగిన నాడు యాదాద్రి అనేటువంటిది భక్తుల మనసులో చిరస్థాయిగా ఉండిపోగలుగుతుంది